Hello. Welcome. Mira, aku tuh mainnya pawan mana deh. Please come in. Kurcan deh. Mara aku tuh sini kelolo nak kanggar ga undan kuntanu. Ama ikare. Kendu kani? Bu kara dana entiki. Andu lolo wantere ga untun ar dana entiki. Parai magal rau dong. Yang tena bayi mekata. No. Wantere ga aku magal dela undagal do. Nina lagi undagal no. Nih empiri kita nih kan. నాకు ఏదైనా ప్రమాదం వస్తే నన్ను నేను ఎలా కాపాడుకోరో నాకు బాగా తెలుసు నీ ధైర్యం ఏ పాటితో తెలుసుకుందామని వచ్చాం మా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళ మంచి చెడ్డ చూడటం మా కర్తవ్యం నీ గుండె ఎప్పుడు తెలిసింది మేము ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు నా కోసం మీరు చాలా శ్రమపడి వచ్చారు ఐఎమ్ రియలీ హ్యాపీ అది సరే కానీ రోజమ్మ నీ సిగ్నికల్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఏమిటిది నీ రూపం నచ్చింది నీ గుణగణాలు నచ్చాయి మరి ఎందుకు అబద్ధం ఆడుతున్నావో అర్థం కావడం లేదు నేను అబద్ధం ఆడుతున్నానా మీ తల్లిదండ్రులకు మీరు కావాల పిల్లలు పుట్టి కాదంటావు ఏమిటి పుట్టినట్టు మీకు ఎవరు చెప్పారు ఎవరంటే నాలాంటి రూపం గల అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా రోజా మా కన్నయ్య గారి మాటలేం పట్టించుకోకు వాళ్ళు చదువుతాం మనిషి నీలాంటి ఫీచర్స్ గల మరో అమ్మాయిని ఎక్కడో చూశాడట అతని మాట సరే మీరు కూడా మొన్న ఆ మాట అడిగారు నాలాంటి అమ్మాయిని ప్రేమించారా రాణి కోసలు రంగమన్నారు అమ్మాయిని మీ ప్రేసి లేకపోతే కవలరా అని అడిగిండ్రు ఏమండి నాలాంటి అమ్మాయిని మీరు ఎక్కడైనా చూస్తే నాకు చూపించండి చూసి ఆనందిస్తాను అరే కన్నయ్య ఈ రోజు వ్యవహారం చాలా గందరగోళంగా ఉందిరా చూడటానికి అచ్చు రాణి కసు రంగంలా ఉంది కానీ మాటలోనూ నడతలోనూ చాలా తేడా కనిపిస్తుంది అవునండి అయ్య గారు ఏమిటో ఈ సిక్మికల్ నాకేం పాలిపోవడం లేదు ఎందుకైనా మంచిది మనం ఒకసారి ఆ పల్లెటూరు వెళ్ళి రంగం గురించి వాకప్ చేస్తే మంచిది అనుకుంటాను అంటే దానికి ఎవరన్నా కవర్లు ఉన్నారనే అవును అయితే సరేనండి డాడీ నేను మన విలేజ్ వెళ్తాను ఇప్పుడు ఎందుకురా అక్కడ మన ధాన్యం అంతా రాసులు పోసి ఉంచారటగా ఆ రాసులని తూకం వేయడం అమ్మడం కూడా జరిగిందని మొన్నే చెప్పానుగా అవును మర్చిపోయాను పశువులు చూసొస్తాను పశువుల్ని మామయ్య గారు పచ్చిక బయలుకి తోలిపెట్టాంగా పశువులు కాదు డాడీ పాటిమట్టి పాటిమట్టి పొలం వెళ్తే బాగుంటుందేమో తెలుసుకొస్తాను అలాగే ఇంతకీ నీకు ఆ ఊరు వెళ్లాలనుంది అంతేగా వెళ్ళిరా థ్యాంక్ యూ ఇదిగో చూడు నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను ఏమి డాడీ ఇప్పుడే చెప్పు డాడీ ఆశ్చర్యకరమైందంటే ఆగాయిపోతాను చెప్పు డాడీ ఇప్పుడు కాదు నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళరా ఓకే సయో రండి నమస్కారం తాతాజీ రామార్తె చాలా కాలానికి వచ్చారు కూర్చోండి ఏమిటి విశేషాలు మా విశేషాలు ఏమున్నాయి మామూలే ఈ ఊళ్ళో జరిగిన వింతలు విడ్డూరాలు ఏమైనా ఉంటే మీరే చెప్పాలి ఏముంది నాయన అన్నీ వదిలేసుకున్నాను ఆ రాణికాసులో రంగమ్మ పుణ్యమా అంటూ మా అమ్మాయిని గోపాలానికి ఇచ్చి పెళ్లి చేశాను ఇదిగో కృష్ణారామ అంటూ కాలం గడుపుతున్నా సరేగా మేన తాత ఆ రాణికాసులు రంగమ్మ ఆ రంగమ్మలో సింగమ్మ కూడా మనకెందుకురా తాతాజీ మా కన్నయ్య గారి సంగతి మీకు తెలుసుగా ఆడపిల్ల పేర్లు చెప్పగానే చెవులు చాటని చేసుకుంటాడు పొలం పొలమే వచ్చాం వెళ్ళొస్తామండి అరే నీకు బుద్ధిందా లేదా ఆ రంగమ్మ కూడా తాత అడుతావేంటి తప్పేనండి తీగలాగితే డొంకంతా కదిలేట మన రహస్యం బయటపడదు ఆ కరేపాకుదాన సంగతి మనంతా మనమే తెలుసుకోవాలి ఏమిటోనండి అయ్యగారు ఏదో సిగ్నికల్లో పడి అడిగేశా అయ్యగారు ఏమిట్రా ఏమైంది అది రంగమ్మ అవును కరెక్ట్ రంగమ్మ
రండి గంగమ్మ. ఏం పాత దగ్గర రమ్మంటారా? పట్నం తీసుకెళ్తారు. అబ్బా తల్లి పొరపడైపోయింది, ఎక్కడికి తీసుకెళ్ళాం? ప్రేమతో పిలిచారు, తీపమ్మంటున్నారు. మీకే పాప. అయ్యా ఇంతకీ ఆ రంగమ్మ బతుకున్నట్లా చనిపోయినట్లా. ఒకవేళ బతుకున్నట్లయితే మన ఆఫీస్లో పనిచేసి ఆ రోజా ఈ రంగమేమో. అవునండి అయ్య గారు, నాకు అదే అనుమానంగా. ఏమిటో ఈ సిగ్మికలు. నోర్మయ్ తల్లి, రంగమ్మ తల్లి, నీకు సంపరం చేయిస్తారు, వంద కళ్ళు కూడా వారం వేయిస్తారు. నా జోలికి రాకు తల్లి, మా చంద్రబాబు గారు నూతిలో దోసేసినట్టు నన్ను దోసేయి తల్లి. మాట్లాడకు, నేను దెయ్యాని కాను భూతాని కాను. పుట్టు లేదు గిట్టు లేదు, కొంత ఆలస్యం అయితే మీ చిన్నయ్య గారు చచ్చిపోతారు. చీర పట్టుకో. నా బాబుకి ఎంత గండం తప్పిందో. నువ్వు రాణి కాసుల రంగమని ఏంటి నూతిలోకి తోసేస్తే ఎలా బతికి బయటపడిందని ఆశ్చర్యంగా ఉందా? నా ప్రాణాలు గట్టివి, నాకింకా భూమి మీద నూకలున్నాయి, అందుకే నూతిలో పడి చచ్చిపోకుండా బతికి బయటపడి బట్ట కడుతున్నాను. ఎవరు తోకున్న గోతిలో వాళ్ళు పడతారంటారు. సమయానికి నేను వచ్చి రక్షించకపోతే నువ్వు చచ్చిపోయిండేవాడివి. బతికించాలని బరి తెగించుకో. నాలాంటి ఆడవాళ్ళని బలవంతం చేసి నాశనం చేయకు. రోజులన్నీ నీకు కలిసిరా, ఇలా బలవంతం చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు బలవంతం చావుచస్తావు. ఏ ఆడపిల్లకైతే అన్యాయం చేశావో ఆ ఆడపిల్ల ఆయువు పోసిందని గుర్తించుకో. జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకో. వీడికంత సులువుగా బుద్ధి వస్తాదా? కాలో చెయ్యో తీసేస్తే గాని రాదు. ఏ నేను కూడా ఎలా బతికి బయటపడ్డానని ఇంతగా ఉందా? అదంతా దేవుడి దయవల్లే. నువ్వు కొట్టిన దెబ్బల వల్ల నా బెర్రి కుదిరింది. మామూలు మనిషిని అయ్యా. అవును, మమ్మల్ని ఇద్దరినీ కొట్టిన తర్వాత మీ ఇద్దరు ఇంతవరకు ఈ ఊరుముఖం చూడలేదు కదా. పని కట్టుకుని మళ్ళీ ఎందుకు వచ్చారు? మేము సత్యమో బతికేమో చూడటానికా? బతికే ఉన్నాం బాబు, బతికే ఉన్నాం.
నువ్వు చేసిన దుర్మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని నా రంగమ్మకి నేను అన్యాయం చేయలేదు. ఒకరికొకరం తోడుగా ఉంటున్నావు. ఇక నుంచన్నా నువ్వు నీతిగా మసలకపోతే నా అన్నాళ్ళందరికీ దూరం అయిపోతావు. గుర్తుంచుకో మదరంగమ్మ. చెల్బాబు గారు, అన్ని మాటలు పడితే పడ్డాం గాని అసలు విషయం మాత్రం తెలిసిపోయింది. ఏమిటి? ఈ రంగమ్మ ఆ రోజా ఒకరు మాత్రం కారు. ఈ రంగమ్మ రంగమ్మే ఆ రోజే రోజయ్యే.